పైసలు సునై బాలరాజ్ గారి పైసలు సునై ఎందుకు పట్టుకుంటలేరు ఎందుకు పట్టుకుంటారు పోలీస్ బండి ఉంటున్నాయి మాకు మాకు ఏందంటే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణకు చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఉప్పునంతలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలరాజు తిరిగి అచ్చంపేట వస్తుండగా కాంగ్రెస్ నేతలు వాహన శ్రేణిని అడ్డుకున్నారు. డబ్బులు తరలిస్తున్నారు అని వాహనాలను తనిఖీ చేయాలని పట్టుబడడంతో బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. డబ్బులు ఉన్నాయనే అనుమానంతో తనిఖీలు చేయాల్సిందే అని పట్టుబడిన కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో గువ్వల బాలరాజు మెడపై గాయం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై ఎమ్మెల్యే గన్మ్యాన్ అనుచరులు దాడి చేయడానికి నిరసనగా అంబేద్కర్ కూడలి వద్ద కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ నిరసన చేపట్టారు. అటు బీఆర్ఎస్ శ్రేణులు సైతం పట్టణంలో ర్యాలీ చేపట్టారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గుండా బాలరాజుగా మారి అందరిని బెదిరిస్తూ రాత్రిపూట 10 తర్వాత రాత్రిపూట ఎవరు కూడా ప్రచారానికి పోకూడదు కానీ 10 తర్వాత కూడా ఊర్లలోకి వెళ్ళి డబ్బులు పంపిణీ చేస్తూ ఏదో రకంగా మళ్ళీ భయభ్రాంతుల గురించి ప్రలోభాల గురించి గెలవాలని చూస్తున్నాడు. ఇది ఇక్కడ ప్రాంత ప్రజలు వివేకవంతులు ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్తారు. అన్నిటి మించి ఈరోజు వాళ్ళ అచ్చంపేట నుంచి ఒక వెహికల్ బయలుదేరింది వాళ్ళ ఇంట్లో నుంచి. దాంట్లో డబ్బులున్న సమాచారం వస్తే మా పిల్లలందరూ కూడా దాన్ని వెంబడించారు. అది చివరికి అటు ఇటు తిప్పి గువ్వల బాలరాజు ఉన్న చోటికి పోయింది. అక్కడ మా పిల్లలను చూసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి వస్తున్న సందర్భంలో మా వాళ్ళు అరే దీని డబ్బులు ఉన్నాయి కదా అని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ బండిని దీని డబ్బులు ఉన్నాయి సార్ ఆపండి అంటే మా వాళ్ళనే ఎందుకు నీకేం హక్కు ఉందని చెప్పేసి మా వాళ్ళ మీద దుర్భాషలు ఆడారు. అయినప్పుడు కూడా బండి ఆపితే ఆ బండి నుంచి రెండు బ్యాగులు పోలీస్ డిపార్ట్మెంటే తీసుకొని వెళ్ళిపోయింది. అది ఎక్కడ పోయిందో తెలియదు. అయితే ఆ సందర్భంలో గువ్వల బాలరాజు అనే వ్యక్తి ఓ సైకోలాగా మత్స్యమితం కోల్పోయి ఓడిపోతున్నాను భయంతో ఇవాళ మా పిల్లల మీద దాడి చేశారు. రైట్, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు నడి తెలుసుకుందాం. బసవరాజు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? గువ్వల బాలరాజు కూడా గాయమైనట్లు తెలుస్తుంది, ఏంటి అప్డేట్స్? శంకరి, అచ్చంపేట నియోజకవర్గంలో మొత్తం ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా కేవలం అచ్చంపేట నియోజకవర్గంలోనే మొదటి నుంచి కూడా చాలా టెన్షన్ వాతావరణంలో ఈ ఎన్నికల ప్రచారం అదేవిధంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే గువ్వల బాలరాజు రెండు మూడు సందర్భాల్లో అసహనాంగి లోనవ్వడం కూడా మనం చూశాం. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ గువ్వల బాలరాజు ప్రచారాన్ని అడ్డుకునే పరిస్థితి కూడా మనం చూశాం. ఈ నేపథ్యంలోనే గత రాత్రి ఉప్పునంతల మండలం వెల్టూరులో గ్రామంలో గువ్వల బాలరాజు ప్రచారాన్ని ముగించుకొని తిరిగి వస్తుండగా అతని వాహన శ్రేణిలో ఒక వాహనంలో డబ్బులు ఉన్నాయన్న సమాచారం ఖచ్చితంగా వచ్చింది తమకు. అందుకే ఆ వాహనాన్ని తనిఖీ చేయాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఆ వాహనాన్ని వెంబడించి వాహనాన్ని అడ్డుకొని తనిఖీ చేయాల్సిందిగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్న గువ్వల బాలరాజు కాంగ్రెస్ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకొని ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు రాళ్లు రువుకున్న పరిస్థితి. ఇందులో నలుగురు ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అదేవిధంగా గువ్వల బాలరాజుకు కూడా మెడపైన గాయమైనట్టు అదేవిధంగా అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గువ్వల బాలరాజు ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ గువ్వల బాలరాజును తరలించారని బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల పైన